हाई फ्रेंड्स अंदर एला उंत बारे को एपटालागे मर सरको हर स्टोरी तो मल्ली मे मुक वा स्टोरी मोदीपेटो मुझे मे अंदर वो चनप इंतरूर वीडियो ने लाइक चेकपोते दयचे ना कोसम लैकड़ीचे लैक अमूल्यम इक आलस्य कथल को वेल्लिपोद पन्द्रे जगह ओ यदार्थ संघटन इधी मादी गुंडालपल्ले अने ओ पल्लेटूर पेरुकु तग्गट्टुगाने मा ऊर्लो अप्पटि वरकु एवरु चनिपोयिना सरे वारी वारी स्थलाल्लो समाधि चेसि आ प्रदेशंलो वारिकि गुत्तुगा ओ चिन्न गुडिला कट्टडं मा ऊरि वाळ्ळकु पूर्व नुंडि वस्तुन्न आनवैते इक अदे गुडिनि गुंडमो अनि कूडा पिलिचेवाळ्ळु अला ऊरंता చిన్న చిన్న గుడులు నిండుకొని ఉండటం వల్ల మా ఊరికి గుండాలపల్లె అనే పేరు కూడా స్థార్థకమైంది చిన్న పెద్ద ఆడ మగ అనే వ్యత్యాసం లేకుండా ఎవరు మరణించినా సరే ఓ గుండం అనేది ఎప్పటికీ నిర్మించడం జరుగుతూ వస్తుంది అలా మరణించిన వారికి గుండాలను కట్టి అక్కడతో విడిచిపెట్టకుండా ఎప్పుడు వారి ఆత్మ ప్రశాంతంగా ఉండారని వారు మరణించిన రోజు మరియు వాళ్ళు పుట్టిన రోజు అన్నింటికంటే శివరాత్రి పర్వ దినాన ఆ గుండం వద్ద ఓ చిన్న వేడుకల ఏర్పాటు చేసి కొంతమందికి అన్నదానం చేసేవాళ్ళం అయితే ఆ 1981 సంవత్సరాల్లో అన్ని గ్రామాలతో పాటు మా ఊరిలో కూడా మసూచి వ్యాధి చాలా దారుణంగా ప్రబలింది ఆ వ్యాధి అతి తీవ్రంగా విజృంభించడంతో మా ఊరిలో వారు మొత్తం కూడా వారం రోజుల్లో 47 మంది వరకు మరణించారు వారిలో మా అమ్మ నాన్న అక్క చెల్లి కూడా ఉన్నారు మా వాళ్ళ నలుగురు కూడా మసూచి వ్యాధికి గురై రోజుకు ఒకరి చొప్పున నాలుగు రోజుల్లో నలుగురు ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది అలా చనిపోయిన అమ్మ నాన్న అక్క చెల్లిని అప్పటికే మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి మా పొలంలో వారి నలుగురు దేహాలను పక్కపక్కనే సమాధి చేశారు అలాగే అందరిలాగే వారి నలుగురికి కూడా గుండాలు నిర్మించా ఇక ఎవర్ని ఎలా తీసుకుపోవాలో ఆ కాలం నిర్ణయిస్తుంది అంటారు కదా మన ఎంత ఏచి ముత్తుకున్నా సరే చనిపోయిన వారిని తీసుకురావడం మన వశం కాదు మసూచి వ్యాధి రూపంలో మృత్యు వచ్చి వారి నలుగురిని తీసుకుపోవడంతో మా కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారింది ఇక మిగిలింది తాతయ్య నానమ్మ నేను అన్నయ్య మాత్రమే ఎంత ఏచినా ఫలితం కూడా ఉండదు కదా అలా కొన్ని రోజులు బాధపడి తర్వాత ఆ బాధ నుండి కోలుకొని మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాం ఆ సంవత్సరం శివరాత్రి రోజున అందరిలాగా మేము కూడా అమ్మ నాన్న మరియు అక్క చెల్లికి ఏర్పాటు చేసినటువంటి ఆ గుండాల వద్ద ఓ చిన్న వేడుకల జరుపుకుంటూ కొంతమందికి అన్నదానం కూడా ఏర్పాటు చేశాం సాయంత్రం వరకు అక్కడే గడిపి చీకటి పడ్డాక ఇంటికి వెళ్దాం అనుకున్నా ఇక అప్పుడే అన్నే వచ్చి నాతో ఇలా అన్నాడు శివరాం మరి ఇక్కడ మిగిలిన వస్తువులన్నీ ఇంటికి తీసుకువెళ్దామా అని అన్నాడు పగలంతా బాగా కష్టపడి ఉండటంతో అప్పటికే నాకు ఒంట్లో బాగా నలతగా ఉంది రేపు ఉదయాన్నే ఎడ్ల మండిలో వేసుకొని తీసుకుపోతా అన్నయ్య అని చెప్పాను అయితే సరే నీ ఇష్టం అని చెప్పి మేమంతా అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాం అప్పట్లో వాహనాలంటూ పెద్దగా ఏమీ ఉండేవి కాదు ఉన్న వల్ల సైకిళ్ళు ఎడ్ల బళ్ళు ఇంకా మాలాంటి చిన్న చిన్న పల్లెటూర్లో అయితే సైకిళ్ళు కూడా ఎవరికీ లేని రోజులవి ఇక ఆ కారణం చేత ఎక్కడికి వెళ్ళానన్నా ఎంత దూరమైనా సరే ఎడ్ల బళ్ళపై ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్ళం అయితే అదే రోజు వీధుల్లో గారడీ చేసుకునే వాళ్ళు మా ఊరికి అర్ధరాత్రి సమయంలో రెండు ఎడ్ల బళ్ళలు రావటం జరిగింది అది సరిగ్గా అర్ధరాత్రి సమయం ఆ కాలంలో ఎక్కువగా దొంగలు పడుతూ ఉండేది ఇక ఆ సమయంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు అలాంటి వేళలో గ్రామంలోకి ప్రవేశిస్తే మనల్ని దొంగలుగా భావించి కొడతారు అన్న భయంతో ఆ గారడీ వాళ్ళు పొలాల్లో ఆ రాత్రి బస చేయాలి అని స్థలం కోసం వెతుకుతూ ఉండగా పక్కనే ఉన్న మా పొలం కంటపడింది అలాగే అదే రోజు అక్కడ అన్నదానం చేసి ఉండటంతో మా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ గుండాల వద్ద పచ్చని పందిరి కూడా ఉంది ఈ రాత్రి ఇక్కడ గడిపేద్దాం రేపు ఊళ్ళోకి చేరుకోవచ్చు ఇక ఆ ఉద్దేశంతో ఆ రాత్రి అక్కడే బస్సుకు ఏర్పాటు చేసుకున్నారు అప్పటికే వాళ్ళంతా బాగా అలసిపోయి ఉన్నారు అంత రాత్రి సమయంలో కూడా వంట వండుకోవాలని కట్టెల కోసం వెతుకుతూ ఉండగా ఎవరో ఒక ఆమె వాళ్ళని పిలిచిందట
వాళ్ళు ఆమెను చూసే ఇంత రాత్రి వెళ్ళడం, ఒక స్త్రీ పొలంలో ఉండటం ఏంటి, ఒకవేళ మనిషి కాదేమో, ఏదో శక్తి ఉంటుందని భయపడ్డారట. ఆమె చాలా దూరంలో ఉండటం వల్ల వీళ్ళు వెనుతిరిగి పరుగు పెడుతూ ఉండగా వెంటనే ఆమె వాళ్ళ దగ్గరకు చేరుకొని, అయ్యో నన్ను చూసి ఎందుకలా పరిగెడుతున్నారు, నేను కూడా మీలో మనిషినే అయ్యా, మీకు సహాయం చేయాలని వస్తున్నారు, మీరేం భయపడకండి రండి అని దగ్గరకు పిలిచిందట. ఆమె మాటలు వినగానే వాళ్ళలో ఒక పెద్ద ఆయన ఆమె దగ్గరికి చేరుకుని చూడగా ఆమె నిండు ముత్తైదువులా కనిపిస్తోంది. తెల్లని చీర, చేతి నిండా ఎర్రని గాజులు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు కలిగి ఉంది. ఆమెను చూసినటువంటి ఓ వ్యక్తి మిగతా వాళ్ళందరినీ పిలిచి, ఇలా రండయ్యా, మనం భయపడాల్సిన అవసరం లేదు, ఈమె మనిషే, పైగా దేవతలా దర్శనమిస్తున్నారు అమ్మ, భయపడకండి రండి రండి అని పిలువగా దూరంగా ఉన్న వాళ్ళంతా దగ్గరికి చేరుకున్నారట. వారంతా దగ్గరకు వచ్చి చూడగా ఆమె నిజంగానే నిండు ముత్తైదువు. సరే అమ్మా, మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అడగ్గా, మీరు అన్నం వండుకోవాలని కట్టెల కోసం వెతుకుతున్నారు కదా, వాటి కోసం వెతకాల్సిన అవసరం లేదు, అలాగే వంటకు అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, రండి నాతో పాటు రండి చూపిస్తాను అని తీసుకువెళ్తుందట. ఇక ఆమె అక్కడే ఉన్న గుండాలు వెనుక భాగంలోకి తీసుకువెళ్తుండగా గారడి వాళ్ళలో ఒక ఆమె వాళ్ళందరినీ పిలిచింది, ఏ మీరు పిచ్చి వాళ్ళలో ఉన్నారు, ఏదో ముసలిదయ్యాన్ని చూసి మనిషి అంటున్నారు, ఆమె నిండు ముత్తైదువైతే రంగులు కలిగిన చీర కట్టుకుని ఉండాలి, మరి ఆమె తెల్ల చీరలో ఉంది, వాళ్ళని ముత్తైదువు అంటారా అని చెప్పిందట. ఆమె మాట వినేసరికి వాళ్ళందరికీ నిజమే అన్న అనుమానం మొదలైతే ఆమె వెనుక వెళ్లకుండా భయంతో అక్కడే నిలబడిపోయారు. ఆమె ఆ గుండాల వెనుక చేరుకుని గారడి వాళ్ళ కోసం ఎదురు చూస్తుండట. ఇక వాళ్ళు ఎంతసేపటికి రావటం లేదు, ఏమైంది ఎందుకే అక్కడే ఆగిపోయారు అని అడిగింది. అందుకు వాళ్ళు ఏమీ సమాధానం చెప్పటం లేదు. అయ్యో వీళ్ళేంటి రాకుండా అక్కడే ఆగిపోయారు అని ఆమె అక్కడి నుండి మళ్ళీ వాళ్ళ వైపు నడుచుకు వస్తుంది. ఇక ఆమె వెనక్కి తిరిగి మళ్ళీ వస్తూ ఉండటంతో వాళ్ళంతా భయపడి దూరంగా పరిగెత్తారు. ఇక ఆమె వాళ్ళని చూసి, అయ్యో ఎందుకలా నన్ను చూసి భయపడుతున్నారు అంటూ వారిని ఒప్పించాలని చూస్తుంది. అయినా ఇంకేమైనా వెంట వస్తుంది, ఇది దెయ్యమే నిజంగా దెయ్యమే అని మరింత వేగంగా పరిగెత్తారు. అప్పటికే చాలా దూరం చేరుకున్నారు. ఇక అప్పుడే వారికి ఇంకో ముగ్గురు వ్యక్తులు అటువైపుగా వస్తున్నట్టు కనిపించారు. వారెవరో అని చూడగా ఒక తండ్రి ఇద్దరు కూతుళ్ళు. వారిని చూసేసరికి ఆ గారడి వాళ్లకు కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకలా పరుగులు పెడుతున్నారు, మీరెవరు అని ఆ ముగ్గురు గారడి వాళ్ళని అడగ్గా, మేం గారడి చేసుకుని బతికే వాళ్ళం, ఈరోజు మీ ఊరికే వచ్చాం, ఈ రాత్రి ఇక్కడ బస్సు చేసి ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్దాం అనుకుంటే ఏదో ఓ దెయ్యం మమ్మల్ని వెంటాడుతుందయ్యా. అందుకు ఆ ముగ్గురిలో ఉన్న ఆ పెద్ద ఆయన, అయ్యో మీరు ఆమెను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు, ఆమె దెయ్యం కాదయ్యా నా భార్య అని చెప్పాడు. అవునా, మమ్మల్ని క్షమించండి, ఒంటరిగా పొలంలో ఉండటం, పైగా తెల్లచోరులో ఉంది, ఏదో వింతగా కనిపించేసరికి ఆమెను మేము దెయ్యం అనుకున్నాం, అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు ముగ్గురు వెంట ఆ గుండం వద్దకు చేరుకున్నారు ఆ గారడి వాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి అంతవరకు కనిపించినటువంటి ఆ స్త్రీ వారికి ఎదురుగా వచ్చి, ఎందుకంటే నన్ను చూసాలా భయపడుతున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు, చెప్పాను కదా నేను కూడా మీలాంటి మనిషినే. ఇక ఆమె అలా మాట్లాడేసరికి ఆ గారడి వాళ్ళంతా కూడా క్షమించబ్బా అని ఆమె కాళ్ళపై పడ్డారు. సరే సరే ఇదిగోండి ఇక్కడే వస్తువులు ఉన్నాయి, ఇప్పటికే బాగా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు, ఇదిగోండి చక్కగా ముందు వండుకొని తినండి అని చెప్పింది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నీ చూసి వాళ్లకు ఆశ్చర్యం కలిగింది. పైగా అక్కడ ఉన్న నాలుగు గుండాలు చూసి, ఇవన్నీ ఏంటమ్మా, ఇక్కడేదో వేడుక జరిగినట్టుగా ఉంది, దానికి కారణమేంటి అని అడగ్గా, ఈరోజు శివరాత్రి కదా, కొంతమందికి అన్నదానం చేశాం అని చెబుతూ ఉండగా, అమ్మా ఈ నాలుగు గుండాలు ఎవరివి అని అడిగారు. అందుకు సమాధానంగా ఆ స్త్రీ, ఆ విషయాలన్నీ కూడా తర్వాత చెప్తాను, ముందు మీరు వండుకుని తినండి, బాగా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పింది. గారడి వాళ్ళు అన్ని సౌకర్యాలు అక్కడే ఉండటం వల్ల కొన్ని క్షణాల్లోనే వంట సిద్ధం చేసుకున్నారు. ఇక వాళ్ళు వంట పూర్తి చేసే వరకు వీళ్ళ నలుగురు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. వంట పూర్తయ్యాక గారడి వాళ్ళు అక్కడ ఉన్న ఆ నలుగురికి కూడా
వాళ్ళతో పాటు భోజనం చేయమని చెప్పారు. అందుకు ఆ నలుగురు కూడా, అయ్యో మేమీరోజు అంతా తృప్తిగా భోజనం చేశాం, ఈరోజు తిన్న ఆహారం సుమారుగా ఓ సంవత్సర కాలం మాకు జీర్ణం కాదేమో, అంతలా మాకు తృప్తిపరిచారు మా వాళ్ళు, కడుపు నిండా మీరే తినండి అని చెప్పగా వాళ్ళంతా కూడా తృప్తిగా భోజనం చేశారు. ఇప్పుడు చెప్పండి మీరెవరు, ఈ రాత్రి సమయంలో ఈ పొలంలో ఏం చేస్తున్నారు అని అడిగారు గారిడి వాళ్ళు. అప్పుడు వాళ్ళల్లో ఉన్న పెద్ద ఆయన గారిడి వాళ్ళతో, అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరు, అదే గుండాలపల్లె. మేం కొన్ని రోజుల క్రితం అదే ఊర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా మా ఇద్దరు కొడుకులు వారితో పాటు మా అమ్మ నాన్న అదే ఊర్లో ఉంటున్నారు, కానీ మేమిక్కడ ఉండాల్సి వచ్చింది అంటూ చిన్నగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ పెద్ద ఆయన. ఇక అప్పుడే తెల్ల చీరలో ఉన్నటువంటి అతని భార్య అతని వద్దకు చేరుకుంది. ఏమండి మీరలా ఏడవకూడదు, ఏడ్చినంత మాత్రాన గడిచిన కాలం వెనక్కి తిరిగి రాదు కదా, మీరేడిస్తే మన పిల్లలిద్దరూ ఏడుస్తారు, ఏడవద్దండి, మనం పెద్దవాళ్ళం, మన పిల్లలకి ధైర్యం చెప్పాలి, కానీ ధైర్యం చెప్పకుండా వాళ్ళ ముందే మనం ఏడిస్తే మన పిల్లలు తట్టుకోలేరు కదా అని తన భర్తతో చెబుతూ ఉండగానే ఆ ఇద్దరు అక్క చెల్లెలు కూడా వారి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చారు. గారిడి వాళ్ళు ఎంత ఓదార్చినా సరే వారు ఊరుకోలేదు, అలా ఇంకా బోరును విలిపిస్తూ ఉన్నారు. గారిడి వాళ్ళు వాళ్ళను బోరడించాలని ఎంతగానో ప్రయత్నించారు, అయినా వారు ఏడుపు ఆపకపోవటంతో అసలు ఏడుపు అనేది అందరికీ వస్తుంది, ఒక్కొక్క సమయంలో అందరం ఏడ్చేవాళ్ళమే. ఇక ఎంతైనా సరే వాళ్ళు మాత్రం ఇంకా ఏడుపు ఆపకుండా ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేలా ఏడుస్తూ ఉన్నారు. కొంతసేపటికి గారిడి వాళ్ళలో ఏదో తెలియని భయం ఏర్పడింది. ఇంకా వాదార్చడం వారి వల్ల కాకపోవటంతో అలా బెత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. అప్పటికే చాలా రాత్రి గడిచింది, వారి రోదనలు ఇంకా మిన్నంటుతూ ఉన్నాయి. ఈలోగా పొలాల్లో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ ఆ ప్రదేశానికి చేరుకుంటూ పొలాల్లో అక్కడక్కడా ఉన్న నక్కలు వారి దగ్గరకు చేరుకుని వారు విలపిస్తున్న ప్రదేశానికి దగ్గరగా వచ్చాయి. వారితో పాటు ఆకాశం వైపు చూస్తూ అవి కూడా ఏడవటం మొదలుపెట్టాయి. ఇక ఆ దృశ్యాన్నంతా చూస్తూ ఉన్న వాళ్లకు ఎంతగానో భయం వేసింది, వాళ్ళ వెన్నులో వణుకు మొదలైంది. ఇంకా సమయం గడుస్తూ ఉన్న కొలదే వాటి ఏడుపు మరింత భయంకరంగా మారింది. అది చూసినటువంటి గారిడి వాళ్లకు ఏదో తెలియని అనుమానం. ఇంకా సమయం మించుతున్న కొలదే అంతవరకు వినిపించిన వారి గొంతు ఒక్కసారిగా తెలియని మార్పు చోటు చేసుకుంది. ఆ గొంతు వింటుంటే గారిడి వాళ్లకు కంగారు మొదలైంది. వాళ్ళ మనసులో అలజడి, ఆందోళన, వాళ్ళకేం జరిగింది, అసలు ఎందుకలా ఏడుస్తున్నారు అని అర్థం కాక గారిడి వాళ్ళంతా తలో రకంగా ఆలోచిస్తున్నారు. అయినా వారికి ఏమీ అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ నలుగురు కూడా ఒకరిని ఒకరు పట్టుకొని రోధిస్తూనే ఉన్నారు. గారిడి వాళ్లకు పూర్తిగా భయం ఆవహించింది. ఇక ఆ గారిడి వాళ్ళు ఒక్కొక్కరు మెల్లగా వెనక్కి అడుగులు వేయటం ప్రారంభించారు. అది గమనించినటువంటి ఆ నలుగురు వ్యక్తులు వారి ఏడుపు ఆపుకొని, మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు, మా జీవితం ఇలా ఎందుకైందని ఏడుస్తున్నామే తప్ప మిమ్మల్ని ఎక్కడి నుండి తరిమేయాలని కాదు, మీరెక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు మీ అడ్డబల్లుని ఇక్కడ ఆపి తెల్లవారే వరకు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, తరువాత మాత్రమే మా ఊర్లోకి వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ నలుగురు అప్పటికి సాధారణంగా మాట్లాడేసరికి గారిడి వాళ్లకు కాస్త ధైర్యం వచ్చింది. వెంటనే వాళ్ళు దూరంలో ఉన్న ఎడ్ల బల్లును ఆ గుండాల వైపు తోలుకు వచ్చి ఎడ్లను బల్లకు కట్టి వాటికి మేత వేశారు. అక్కడే ఉన్న పందిరి కింద అంతా కూర్చున్నారు. సరే ఇప్పటికే చాలా రాత్రైంది, ఇక మీరు పడుకోండి అని ఆ పెద్ద ఆయన గారిడి వాళ్ళతో చెప్పగా, మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని విషయం అడగాలి అనుకుంటున్నారు అని గారిడి వాళ్ళలో ఒక ఆయన తనని అడగటం జరిగింది. అందుకు ఆ పెద్ద ఆయన, సరే అడగండి, అందులో ఏముంది, నా సందేహం ఏంటంటే ఇంత రాత్రి వేళలో ఇంటి వద్ద లేకుండా ఈ ప్రదేశంలో మీరు ఉండటానికి కారణమేంటో చెప్పగలరా అని అడిగాడు. గారిడి వాని మాటలకు ఆ పెద్ద ఆయన ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, లేదంటే వదిలేయండి అని గారిడి వాడు చెప్పగా ఇంకా ఆ పెద్ద ఆయన ఏమీ మాట్లాడటం లేదు. సరే చెప్పటం ఇష్టం లేదేమో, ఎందుకులే అంత బలవంతం చేయటం అని ఆ గారిడి వాడు పడుకోవటానికి ఇంకా పందిరి వద్దకు పడకను సిద్ధం చేస్తుండగా అంతవరకు బల్లలో నిద్రపోతూ ఉన్నటువంటి
గారిడి వాళ్ళ యొక్క ఇద్దరు చిన్నపిల్లలు అప్పుడే నిద్రలేచారు. వారిద్దరూ చాలా చిన్నపిల్లలు, చిన్న వయసులో ఉన్నవారు. వారు నిద్రలేచి లేవగానే వాళ్ళ పక్కనే కూర్చుని ఉన్నటువంటి ఆ నలుగురు వ్యక్తుల్ని చూశారు. ఆ క్షణమే వారిద్దరూ కూడా ఏదో భయంకర రూపాలు చూసినట్టుగా ఒక్కసారిగా గొల్లును ఏరవటం మొదలుపెట్టారు. గారిడి వాళ్ళు వారిద్దరినీ ఓదార్చాలని చూస్తున్నారు. అయినా వారు ఎంతకీ ఏడుపు ఆపటం లేదు. అంతేకాదు, వారి నలుగురు వంక చూస్తూ భయంతో వణికిపోయారు. ఆ నలుగురు వంక చేతులు చూపిస్తూ ఏవో భయంకర ఆకారాలు చూసినట్టుగా మరింత గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. ఇక వారితో పాటు ఉన్నటువంటి కుక్కలు అంతవరకు ఎడ్ల బల్లి కింద నిద్రపోతూ ఉన్నాయి. పిల్లలిద్దరూ అలా గట్టిగా ఏడ్చేసరికి నిద్రపోతున్న కుక్కలు కూడా మేల్కొన్నాయి. వారి పక్కనే కూర్చుని ఉన్నటువంటి ఆ నలుగురు పైకి విరుచుకు పడుతున్నాయి. ఇక అది గమనించినటువంటి ఆ గారిడి వాళ్ళు వారిని ఎక్కడ కరుస్తాయేమో అని వాటిని దూరంగా తరుముతూ ఉన్నారు. అయినా ఆ కుక్కలు అక్కడి నుండి కదలటం లేదు కదా, వాళ్ళ నలుగురుపై కూడా దాడి చేయాలి అని చూస్తున్నాయి. వాళ్ళ నలుగురు అది గమనించి వాటి నుండి తప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంతసేపటికి కూడా ఆ కుక్కలు విడిచిపెట్టడం లేదు. ఇక చివరికి తప్పించుకునే మార్గం వారికి ఏమీ దొరక్క గారిడి వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ఎదురుగా ఆ నలుగురు వ్యక్తులు నాలుగు గుండాల దగ్గరికి చేరుకొని ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఇక ఆ దృశ్యం చూడగానే అక్కడ ఉన్న గారిడి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇక అందరిలో అప్పుడే భయం మొదలైంది. ఆ ప్రదేశంలో ఉండటానికి ధైర్యం చేయలేకపోయారు. వారు అదృశ్యం కాగానే కుక్కలు మొరగటం మానుకున్నాయి. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, ఇక్కడ ఏవో శక్తులు ఉన్నాయని. అవి వారికి అపకారం చేయకపోయినా సరే అక్కడ ఉండటానికి ధైర్యం చాలక ఏం జరిగితే అదే జరిగిందని ఆ ప్రదేశం నుండి ఎడ్ల బల్లుతో సహా గొండాలపల్లి ఊరిలోకి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం గారిడి వాళ్ళ ద్వారా రాత్రి జరిగిన ఆ సంఘటన ఊరి వాళ్ళందరికీ తెలిసింది. అలాగే ఆ ప్రదేశం మాది కావటంతో ఆ వార్త మా వరకు వచ్చింది. ముందు మాకు నమ్మబుద్ధి కాలేదు. ఈలోగా మా తాతయ్య కూడా ఆ విషయం తెలియటంతో ఆ గారిడి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు మా ఇంటికి రప్పించారు. గోడకు వేలాడుతూ మా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటో ఒకటి ఉంటే ఆ ఫోటోను వారికి చూపించారు. అది చూసిన వారు చాలా ఆశ్చర్యపోయారు. అలాగే రాత్రి వారు ఎవరినైతే చూశారో వారి రూపాలను మాకు చూపించారు. వారు చూపించిన వ్యక్తులు ఎవరో కాదు, మా అమ్మ నాన్న చెల్లి అక్క. అప్పుడది నిజమని తెలుసుకున్నా. వారు అనవసరంగా రాత్రి భయపడ్డారే తప్ప గారిడి వాళ్లకు మా అమ్మ నాన్న అక్క చెల్లి యొక్క ఆత్మలు ఎలాంటి హాని చేయలేదు సరికదా. ఒక పూట ఆ గారిడి వాళ్ళ ఆకలిని తీర్చగలిగాయి. అప్పుడు మాకు తెలిసిందే వారి ఆత్మలు ఇంకా ఆ ప్రదేశంలో ఉన్నాయని. అప్పటి నుండి మేము ప్రతిరోజు కూడా రాత్రి వేళలో వారికి కొంత ఆహారాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం అలవాటు చేసుకున్నాం. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన మాకెప్పటికీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని శివరాం గారు మనతో ఈ రియల్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవటం జరిగింది. మరి వారికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీ అందరితో కూడా ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నారు, దయచేసి వినండి. ఇంకా చాలామంది ఈ స్టోరీస్ నిజమా అన్న కామెంట్ పెడుతూనే ఉన్నారు. కొంతమంది ఆడియన్స్ వారి జీవితంలో జరిగిన సంఘటనల్ని మాతో షేర్ చేసుకున్నాక వాటిని మా పద్ధతిలో కొంతవరకు బేస్ చేసుకుని రాస్తూ ఉన్నటువంటి యథార్థ సంఘటనలు ఇవి. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఏమైనా ఎదురై ఉంటే 8639111346 ఈ నెంబర్కి కాల్ చేసి మాతో షేర్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇంకో చిన్న రిక్వెస్ట్, మీ వద్ద స్టోరీస్ ఉంటేనే మా నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ పనిచేస్తుందా లేదా అని మీరు మాకు కాల్ చేసి మాట్లాడకపోయినా సరే మీ నెంబర్ని మీ వెంటనే బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పటికే కాల్ చేసి మాట్లాడకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ కారణంగా మీరు అలా కాల్ చేసి మాట్లాడకపోయినా సరే మీ నెంబర్ను వెంటనే బ్లాక్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. కేవలం స్టోరీస్ని చెప్పాలి అనుకున్న వారు మాత్రమే మాకు కాల్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.